నమస్కారం, నా పేరు భావన. స్మార్ట్ సిటీ పోల్ కార్యక్రమంలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీలో 99 వార్డులకు త్వరలోనే ఆర్డినెన్స్. జీవీఎంసీ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు త్వరలో 25 జిల్లాలు ప్రకటన. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు. సీతమ్మధార కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నేతలు. జీవీఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఒక ఆర్డినెన్స్ ద్వారా 99 వార్డులు చేసి ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి. జీవీఎంసీలో వార్డుల పునర్విభజనపైనే చర్చ జరుగుతోంది. జీవీఎంసీ అధికారులు 82 వార్డులకే పరిమితం చేస్తూ ప్రభుత్వానికి కూడా నివేదిక పంపారు. అయితే ఇదంతా గత ప్రభుత్వ హయాంలో హడావిడిగా జరిగిపోయింది. తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ 99 గాని 100 వార్డుల కోసం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చర్చ అంతా వార్డుల విభజనపైనే కొనసాగుతోంది. జీవీఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగిసి దాదాపు 8 ఏళ్ళు అయిపోతోంది. అప్పట్లో 72 వార్డులు ఉండేవి. టీడీపీ హయాంలో 81 వార్డులుగా విభజించి ప్రభుత్వానికి పంపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచాలని వైసీపీ పట్టుపట్టింది. దీంతో జీవీఎంసీ అధికారులు మళ్లీ వార్డుల విభజనకు సన్నద్ధమవుతున్నారు. 99 వార్డులుగా చేయాలంటే ప్రభుత్వం నుంచి కేబినెట్ ఆమోదం పొంది ఒక ఆర్డినెన్స్ రూపంలో రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే మరో సంచలనాన్ని తెరతీయనున్నారని పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 25 జిల్లాలు రానున్నాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే 3 రాజధానులు జగన్ ప్రకటించారని చెప్పారు. వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ వైసీపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వికలాంగులకు ప్రోత్సాహకాలు అందజేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైకాపా ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తూ సీతమ్మధారలోని ఉత్తర నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, కేకే రాజులు ప్రారంభించారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ పట్టణ పోలీసులు కూడా రక్తదానం చేయడం విశేషం. నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు హాజరయ్యారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలను 66వ వార్డు వైకాపా అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపాలెంలోని తన నివాసం వద్ద వాలంటీర్లతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. దొడ్డి కిరణ్ లక్ష్మి దంపతులు భారీ కేకును కట్ చేసి వాలంటీర్లకు తినిపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికే పండగ వాతావరణం. ఎందుకంటే మన నాయకుడు నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజలు పేద బలహీన వర్గాల వారికి
ప్రతి సంక్షేమ పథకం కూడా అందజేయాలనే నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రం అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని వార్డుల్లో అన్ని ఊర్లలో పల్లె పల్లెన పండగ వాతావరణం అనేది భారీ ఎత్తున అందరూ కేకులు కట్ చేసి అనేక కార్యక్రమాలు బ్లడ్ క్యాంపులు అయితే కానీ ముగ్గులు పోటీలు అన్ని కార్యక్రమాలు పెట్టి ఈరోజు పండగ వాతావరణం అనేది కల్పించడం జరిగింది. అతి తక్కువ సమయంలోనే మన రాష్ట్ర భవిష్యత్తును మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా పేదలకు చెందే విధంగా నవరత్నాలు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా గుర్తింపు తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఎన్ఏడీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 67వ వార్డు వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. నమ్మి అప్పలరాజుతో పాటు పలువురు నాయకులు రక్తదానాన్ని చేశారు. సీఎం జగన్ పరిపాలన 6 నెలల్లో విజయవంతంగా సాగిందని, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మల్లా అన్నారు. కార్యక్రమంలో బెహరా భాస్కర్రావు, జియ్యాని శ్రీధర్, దొడ్డి కిరణ్, చుక్కా ప్రసాద్ రెడ్డి, గొర్లె రామునాయుడు, గునిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు కాబట్టి శుభదినం అని అంటున్నారని, కానీ అది కాదు. ఈ రాష్ట్రం అవతరించిన దగ్గర నుంచి ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అంటే ఏ పాలకులు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు నాయకులు పరిపాలన సాగించినా ఏ రోజు పట్టించుకోలేదు. వచ్చిన 6 మాసాల్లోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, ఈ ప్రాంత ప్రజలకు తోడుగా ఉండాలి అని ఆలోచన చేసి విశాఖపట్నాన్ని క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మరి అనౌన్స్ చేసినటువంటి అసెంబ్లీలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి భరోసానిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల కాలంలోనే ఎన్నో ప్రజాప్రయోగ కార్యక్రమాలు చేపట్టి జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్ఏడి సమీపంలో వైకాపా కేంద్ర కార్యాలయంలో పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలకు ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ను కట్ చేశారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఓ సాహసోపేత నిర్ణయమని అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. స్థానిక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి, బెహరా భాస్కర్రావు, నమ్మి అప్పలరాజు, జియ్యాని శ్రీధర్, దొడ్డి కిరణ్, చుక్కా ప్రసాద్ రెడ్డి, గొర్లె రామునాయుడు, గునిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమాజీతంగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేటటువంటి దిశగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి ఇక్కడికి అన్ని ఆఫీసుల్ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రాసెస్ అన్నటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయింది. బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో నివసించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. కాబట్టి ఈ యొక్క విశాఖపట్నానికి గతంలో నేను చెప్పినట్టుగా మహర్దిశ పట్టింది, పట్టబోతుంది అని నేను గతంలో చెప్పాను, ఈరోజు పట్టింది అని నేను చెప్తున్నాను. దీన్ని దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఒక మంచి చక్కని నగరంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం సంతోషకరమైనటువంటి విషయం. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు సీఎం జగన్ కు మహర్దశ పట్టిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పెందుర్తి హై స్కూల్లో
సనా ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్, ఆర్ఓ ప్లాంట్ సోలార్ను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ నడుం బిగించారని అన్నారు. 6 నెలల కాలంలోనే ప్రజలు హర్షించే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు సడగడం చినప్పల నాయుడు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పథకాన్ని ఆయన రూపొందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయో వసతులకు నోచుకోక విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టాలన్నీ తొలగించేదానికి, విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆయన అహర్నిశం కృషి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక అమ్మ ఒడి అనే కార్యక్రమంతో మొట్టమొదటిగా జనవరి 9వ తారీఖున ఆయన గొప్ప బహుమతి మన ముఖ్యమంత్రి గారు అందించబోతా ఉన్నారు. హామీ ఇచ్చినటువంటి హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలు కూడా తన తండ్రిలాగానే నెరవేర్చేటటువంటి సద్గుణం కలిగినటువంటి వ్యక్తి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. లక్షల దానం కన్నా అక్షర దానం గొప్పది అన్నమేటువంటి వ్యక్తి. ఎన్ని లక్షల దానం చేసినా అవి మాయమైపోతాయి, కానీ అక్షర దానం చేస్తే అది చివరి వరకు కూడా ఉంటుంది, దాన్ని ఎవరూ దోచుకోలేరు అన్నమేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా చదువుకోకుండా ఉండకూడదు, చిన్న వయసులో చదువు మానేసి కూలి పనికి వెళ్ళి వాళ్ళ బ్రతుకులు పాడవకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి జనవరి 1 నుంచే అమ్మ ఒడి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను నుడుపూరులోని వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైకాపా నాయకుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్ హాజరై కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలమైన నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తర్వాత ఆ ముఖ్యమంత్రి తనయుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో అవడం జరిగింది. ఆయన పట్టుదల, కృషి, అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాలతో కష్ట నష్టాలన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వారు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నింటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చేస్తూ ఏ రాష్ట్రంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఆ విధంగా చేయలేని పరిస్థితుల్లో మరి ఒక అడుగు ముందుకేసి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసి భారతదేశానికే ఒక మార్గదర్శనం ఇచ్చినటువంటి మంచి ముఖ్యమంత్రి ఆయన, మనసున్నటువంటి మంచి మనిషి. సో ఆయన సారథ్యంలో ఈరోజు ఒక మహిళల మీద పక్క రాష్ట్రంలో గొడవ జరిగితే జీవీఎంసీ 50వ వార్డు గాజువాక బీసీ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్నాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి యువ నాయకుడు తిప్పల వంశీరెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు ప్రాణం పోశారని అన్నారు. ప్రతి వార్డులో కూడా కార్యకర్తలందరూ కూడా కలుపుకుంటూ వార్డు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని జన్మదినాన్ని ఘనంగా చేయాలని కోరడం జరిగింది, తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఏదైనా సరే ఈరోజు మనం ఒక పరిపాలన చూస్తున్నాం. ఒక భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం మాదిరిగానే పరిపాలన జరిగి ఉంటే ఎంత బాగుంటుందనే విధంగా భారత ప్రజలందరూ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారంటే మనందరం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం పుట్టడం భరించదగ్గ విషయం. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్ విద్యార్థి యూనియన్ రాష్ట్ర నాయకుడు కాంతారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విసి ఆచార్య ప్రసాద్ రెడ్డి, తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్రమాన్ని విజయ నిర్మల ప్రారంభించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించడం హర్షణీయమని కాంతారావు తెలిపారు. జన్మదిన వేడుకను పురస్కరించుకుని వైఎస్ఆర్ విద్యార్థి భవన ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర రక్తదాన శిబిరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ తూర్పు నియోజక సమైకత అక్రమాన్ని విజయ నిర్మల గారు, రిజిస్ట్రార్ గారు హాజరవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ఎవరో చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరు కూడా పేదరికంతో ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పి పూర్తి స్థాయి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే అమ్మఒడి లాంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే దాదాపు అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రంలో భాగంగా 3వ రాజధానిగా ప్రకటించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పడడం జరిగింది. ఈయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. జీవీఎంసీ 30వ వార్డులో కందుల నాగరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కేక్ కట్ చేసి పంచారు. విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల రిక్షాలు, ఇతర సామగ్రిని అందజేశారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి బిడ్డ, మనందరి సోదరుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని మనం అంగరంగ వైభవంగా మనం 30వ వార్డులో చేసుకున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతితో కేక్ కట్ చేసి పేదవాళ్ళకి మరి దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమం చేసి అలాగనే మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిక్షాలు ఇవ్వటం, అలాగనే స్టాండ్లో నడిచేయడానికి స్టాండ్లు ఇవ్వటం జరిగింది. మరి ప్రత్యేకించి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి మన విశాఖపట్నానికి మరి క్యాపిటల్ సిటీగా తీసుకొచ్చి వికేంద్రీకరణతో మరి అభివృద్ధి జరగాలన్న ఒక ఆలోచనతో, అభివృద్ధి అంటే ఒక్కచోట కాకుండా మరి అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీకి అనౌన్స్ చేసిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను రైల్వే న్యూ కాలనీ 31వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా నాయకుడు గోపాల్ రెడ్డి కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖను ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ 2 వార్డుల మహిళలకు, ప్రజలకు వస్త్రదానం చేస్తున్నాం, అంటే ఈరోజు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. అది ఆయన జన్మదినోత్సవాన్ని ఒక సేవా కార్యక్రమంగా చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన స్థానిక నేతలు బోరడ సత్యశివరావు గారు, బోర అశోక్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని పథకాలు కానీ సేవలు కానీ అందిస్తూ మరొక 5 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని ఆ యొక్క ఆలోచనతో మీరు అంటే మీ యొక్క దీవులతో మరొక 5 సంవత్సరాలు పరిపాలించాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీ దీవులు ఎప్పుడు కూడా ఆయన ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవీఎంసీ 21వ వార్డు వైకాపా సీనియర్ నాయకుడు పడాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉన్న మాస్కులు ధరించి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అనంతరం వృద్ధులకు పండ్లు, కేకులు పంపిణీ చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే శుభ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశాం. ఈ 6 నెలల్లో ఎవరో చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా దానికంటే 3 రెట్లు ఈ 6 నెలల్లో చేసి చూపించిన ఘనత
జీవీఎంసీ 38వ వార్డులోని సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అధ్యక్షుడు బొడ్డు ఎర్రినాయుడు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మరిన్ని చర్యలు చేపడుతున్న జగన్ కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి, రవికుమార్, కమల్ కుమారి, ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న 2019 ఎలక్షన్ జరిగినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు కానుకగా మనం రాబోయే ఫిబ్రవరిలో ఇవ్వాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 38వ వార్డులో మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వగలరని ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో దక్షతతో పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ విశాఖపట్నం సిటీలో గెలిపించాలని అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీ అందరి జీవీఎంసీ 19వ వార్డు రామ్ నగర్ స్కూల్లో వైకాపా నాయకుడు దల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దల్లి శ్రీలక్ష్మి, పూర్వ విద్యార్థి సంపంగి సురేష్, ఆకుల ధర్మ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఈ బర్త్డే వేడుకల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి మేము 19వ వార్డు అయినటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులుగా మరి ఈరోజు ఈ సేవా సంఘం స్కూల్లో మరి పిల్లలు పంపిణీ కార్యక్రమం, అలాగే చాక్లెట్ పంపిణీ కార్యక్రమం కూడా ఆయన చేస్తున్నాము. అదేవిధంగా మరి మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీలో 99 వార్డులకు త్వరలోనే ఆర్డినెన్స్. జీవీఎంసీ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు త్వరలో 25 జిల్లాలు ప్రకటన. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు. సీతమ్మధార కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నేతలు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.